ఓం నమో వెంకటేశాయ ప్రతిరోజు ఉదయం మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం విశాఖ విశిష్టతను ఈరోజు రోజు కొంత తెలుసుకుందాం సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందంతే గలడు దానవాగ్రని వింటే అత్యంత పవిత్రమైనటువంటి ఈ వైశాఖ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి శ్రీవేంకటేశ్వర స్వామి వారిని విశేషించి ఆ లక్ష్మీనృసింహస్వామివారిని భక్తి ప్రపత్తులతో శరణాగతి చేస్తూ ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం పరమాత్మ విశ్వవ్యాపకశీలత్వాత్ విష్ణు అని చెప్పి చెప్తున్నాయి వేదాంతముడు విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు పరమాత్మ అటువంటి మహావిష్ణువు ఎప్పుడైనా సరే ధర్మానికి ఏమాత్రము చిన్న హాని కలిగినా తన యొక్క భక్తులకు ఏదైనా చిన్న కష్టము కలిగినా కూడా అవతరించి వచ్చేస్తాడు పరమాత్మ ఆ క్షణంలో అక్కడికి అటువంటి అవతారాలలో మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రాఘవ బలభద్ర కృష్ణ కల్కి ఇలా అనేక అవతారాలు ఉన్నాయి అందులో ఒకనొక ఉత్తమమైనటువంటి అవతారం శ్రీ నృసింహావతారం ఆ నృసింహావతారము యొక్క అవతార దినోత్సవం ఈ రోజున అందుకే ఆ స్వామివారి యొక్క తత్వాన్ని కొంతైనా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చిన్నపిల్లవాడైనటువంటి ఆ ప్రహ్లాదుడు అకుంఠితమైనటువంటి భక్తితో పరమాత్మ మీద తనకున్నటువంటి నమ్మకంతో ఎంతో క్రోధముతో ఉన్నటువంటి ఆ తండ్రి ఎక్కడ ఉన్నాడయా నీ హరి ఒక్కసారి చూపించు అనంటే చాలా నమ్మకంతో ఒక మాట చెప్పాడు ఆయన అందుగలడిందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఓ తండ్రి పరమాత్మ అక్కడున్నాడని ఇక్కడ లేడని ఇలాంటి సందేహమును ఎప్పుడూ కూడా నీవు డిందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు పరమాత్మ సర్వాంతర్యామి ఎక్కడ చూసినా ఆయన ఉంటాడయ్యా ఎందెందు వెదకి చూచిన అందందే గలడు అయ్యా నీవు ఎక్కడ చూస్తే అక్కడ ఉంటాడయ్యా భావే విద్యతే దేవ తస్మాత్ భావోహి కారణం అని చెప్పినట్లుగా నీవు ఎక్కడ వెతికితే అక్కడ ఉంటాడు అని చెప్పి ఎంతో గొప్ప నమ్మకంతో చెప్పాడు ఒక భక్తితో చెప్పాడు చిన్నపిల్లవాడైనటువంటి ప్రహ్లాదుడు తండ్రి అంటాడు అలాగైతే మరి ఈ స్తంభమున నీ యొక్క విష్ణువుని నీవు చూపించగలవా అవును ఉన్నాడంటాడు ఆ స్తంభాన్ని బద్దలు కొడితే నృసింహావతారం బయటకు వచ్చింది అని చెప్పి మనందరికీ కథ తెలుసు కానీ ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం ఒకవేళ ప్రహ్లాదుడు అంత గొప్ప నమ్మకంతో భక్తితో నా దేవుడు ఇందులో ఉన్నాడని చెబితే తండ్రి ఆ స్తంభాన్ని బద్దలు కొట్టిన తరువాత ఒకవేళ పరమాత్మ అక్కడి నుంచి నృసింహావతార రూపంలో రాకుండా ఉండి ఉంటే ఈ లోకం పరిస్థితి ఏమిటి పరమాత్మ మీద భక్తుడు పెట్టుకున్నటువంటి ఆ నమ్మకముల యొక్క పరిస్థితి ఏమిటి భక్తుల హృదయాలలో భగవంతుడి యొక్క స్థానం ఎలాగుండేదో మరి ఒక్కసారి మనం ఆలోచన చేయాలి కానీ పరమాత్మ వీటి వేటిని కూడా ఒమ్ము చేయలేదండి గొప్ప విషయం ప్రహ్లాదుడు చాలా చిన్నపిల్లవాడు కదా ఈ స్తంభంలో నేనుండడం ఏమిటి నేనుంటానని చెప్పి తన తండ్రికి చెబతాడేమిటి ఇవన్నీ పరమాత్మ ఆలోచించలా తను అక్కడ ఉంటాడని నా మీద నమ్మకం పెట్టుకున్నాడు నేను అక్కడి నుంచి ప్రత్యక్షం అవ్వాలంతే ఇది పరమాత్మ యొక్క తత్వం ఇది నృసింహావతారము యొక్క తత్వం మనం ఎటువంటి నమ్మకం పరమాత్మ మీద పెట్టుకుంటే ఆ నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా పరమాత్మ అక్కడికొచ్చి మన కోసం ఎటువంటి రూపాన్నైనా ధరిస్తాడు మనం ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాడు కానీ అలా ఉండాలి అని అంటే మన దగ్గర ఒకే ఒక్క అర్హత ఉండాలి ప్రహ్లాదుడుకున్నంత భక్తి మనకు ఉంటే చాలు కనుక ఆ నృసింహావతారధారి అయినటువంటి ఆ పరమాత్మను మనసారా మనం కోరుకుందాం చిన్నపిల్లవాడైనటువంటి ప్రహ్లాదుడికి నీవు వశమైపోయావు కదా పరమాత్మ దానికి కారణం అతనులో ఉండేటువంటి ఆ భక్తి అటువంటి భక్తిని మాకు కూడా కొంత ప్రసాదించు స్వామి నీ యొక్క అనుగ్రహాన్ని పొందుతాము అని చెప్పి ఆ నృసింహావతారధారి అయినటువంటి ఆ పరమాత్మను మనసారా శుభోదయం కార్యక్రమం అందరినీ అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ